Kendra budget nepathyamlo stock market suchilu parugulu pedutunnayi. Arthika survey falitalu saitham aashajanakanga undadam, vruddhi rate 9% paiga undochani anchanalato, investorlu market pai namakam chupistunnaru. Market prarambhamaina takkuva samayamlone BSE Sensex 900 pointlaku paiga labhamto trade avutundi. Nifty 220 pointlaku paiga labhamto trade avutundi. Sensex 1000 pointla labhamto mugiyochani nipunulu anchana vestunnaru. Antajatiya marketla sanukula sanketalaku todu budget pai aasalu aarthika survey nivedika madhuparla sentiment nu balopitam chesai. Nifty bank suchi dadapu 2% perigindi. Chamuru ranga sharelu minaha anni rangala sharelu raanistunnayi. Infosys, ICICI Bank, Maruti Suzuki, Mahindra and Mahindra sharelu labhallo undaga, Bajaj Auto, Bharat Petroleum, Tata Motors, Indian Oil Corporation sharelu ottidiki guravutunnayi. కరోనాతో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మధుపర్లు ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సర్వే ఫలితాలు సైతం ఆశాజనకంగా ఉండటం, వృద్ధి రేటు 9% పైగా ఉండొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు మార్కెట్పై నమ్మకం చూపిస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంతో ముగియొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు బడ్జెట్ పై ఆశలు, ఆర్థిక సర్వే నివేదిక మధుపర్ల సెంటిమెంట్ ను బలోపేతం చేశాయి. నిఫ్టీ బ్యాంక్ సూచి దాదాపు 2% పెరిగింది. చమురు రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా బజాజ్ ఆటో, భారత్ పెట్రోలియం, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మధుపర్లు ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు.